బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపై పోలీసులు ఫోకస్ చేశారు. విశాఖలో భద్రత మౌలిక సదుపాయాలపై కమిటీ ఏర్పాటు చేశారు డీజీపీ గౌతమ్ సవాంగ్. కమిటీ చైర్మన్ గా విశాఖ సిపి 8 మంది సభ్యులను నియమించారు. కమిటీ కన్వీనర్ గా ప్లానింగ్ ఓఎస్టీ ఉండనున్నారు. కమిటీలో 4 ఐజీలు 2 డిఐజీలు ఓఎస్టీలు ఉండనున్నారు. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలి అని డీజీపీ ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా రిపోర్టర్ ఆనంద్ మోహన్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఆనంద్ మోహన్. స్వాతి, ప్రధానంగా చూస్తుంటే కనుక భద్రతాపరమైన కారణాలు కూడా చాలా ముఖ్యంగా చెప్పాలి. రాజధానికి నిన్న గవర్నర్ బిల్లు ఆమోదించిన తర్వాత ఈ విషయం మీద విశాఖపట్నం పోలీసులతో పాటు అటు రాష్ట్ర డీజీపీ కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డిఐజీలతో పాటు అంటే ఇక్కడ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీకి సంబంధించిన లక్ష్యాలు ఏంటంటే పూర్తిగా ఇక్కడ ఎలా భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, సెక్యూరిటీ నిజంస్ పరంగా అయితే ఎలా విశాఖపట్నం ఉంటుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయనున్నారు. ఈ 2 వారాల్లో ఈ నివేదిక కూడా ఇవ్వనున్నారు. ఇందులో 4 ఐజీలు 2 డిఐజీలు ఉన్నారు. ఈ డిఐజీల్లో ఇక్కడ ఉత్తరాంధ్ర రేంజ్ డిఐజీ విశాఖ రేంజ్ డిఐజీ రంగారావు గారు కూడా ఉన్నారు. ఆయన తర్వాత సిపిఐ ఉన్న నేతృత్వంలో మొత్తం అంటే ఇక్కడ మనకి విశాఖపట్నం తీసుకుంటే కనుక 3 ఫోర్స్లు ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. అంటే ఆర్మీ, నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్ ఈ 3 కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీటి నుంచి కూడా సహకారం తీసుకునే అవకాశం ఏదైనా ఉందంటే సెంట్రల్ ఫోర్సెస్ తో పాటు ఇక్కడ లోకల్ గా ఉండే అంటే ఇప్పుడు మనం చూసుకున్న భీమిలి ప్రాంతం అంటే రాజధాని వచ్చే ప్రాంతం చూసుకుంటే కనుక అదంతా కూడా పూర్తిగా ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది, నేవీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఒక పక్కన తూర్పు రాజధాని కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా కారణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం మీద కూడా ఈ 2 వారాల్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ చర్చలో భాగంగా ఇంటెలిజెన్స్ డిఐజీ తో పాటు పరిపాలనకు సంబంధించిన డిఐజీ, ప్లానింగ్ డిఐజీ అలాగే మిగతా డిఐజీలు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళందరూ ఇచ్చిన నివేదిక అనుగుణంగా ఈ నివేదిక అనుగుణంగా అంటే ఇప్పటికే అడిషనల్ డీజీ క్యాడర్ లో ఆర్కే మీనా ఉన్నారు. ఈ నేతృత్వంలో ఆయనకే బాధ్యత అర్పించడం జరిగింది. ఈజీకి 2 వారాల్లో నివేదిక సమర్పించాలి. ఆ నివేదికలో కీలకమైన అంశాలు అయితే